ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన కాకరేపుతోంది. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చేపట్టారు. అదేవిధంగా శనివారం పార్టీ శ్రేణులందరూ రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునివ్వడం పొలిటికల్ హీట్ నైతే పెంచింది. శనివారం శ్రీవారిని జగన్ దర్శనం చేసుకున్నారు. అందుకోసం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుండి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రాత్రి తిరుమల గెస్ట్ హౌస్ లో బస చేసి శనివారం ఉదయం 10:20 శ్రీవారిని దర్శించుకుంటారు. తదుపరి తిరుమల నుండి తిరుగు ప్రయాణమవుతారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తూ ఉండడంతో జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలైతే కనిపించాయి. కానీ తాజాగా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ పర్యటనను అడ్డుకోకూడదని నిర్ణయించింది. అయితే లడ్డూ కల్తీకి కారణం జగనే కాబట్టి ఆయన వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సడన్ గా టీడీపీ జనసేన బీజేపీ నేతలు యూటర్న్ తీసుకోవడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీసింది. నిన్నటి వరకు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించిన వారు ఇప్పుడు వెనక్కు తగ్గడం చర్చనీయాంశమైంది. అయితే రాజకీయ వ్యూహంలో భాగంగానే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. జగన్ ను తిరుమలలో అడ్డుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న హెచ్చరికలతోనే కూటమి పార్టీలు దీనిపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఓవైపు టీటీడీని స్వతంత్ర సంస్థగా చెప్పుకుంటూ మరోవైపు జగన్ ను అడ్డుకుంటే ప్రభుత్వమే రాజకీయ కక్షతో ఇదంతా చేయిస్తుందన్న సంకేతాలు వెళ్తాయని అధికార కూటమి భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే జగన్ టూర్ ను అడ్డుకోవద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జగన్ టూర్ కు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే జగన్ తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇస్తారా లేదా అన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. డిక్లరేషన్ పై సంతకం పెడితేనే జగన్ ను అనుమతిస్తామని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. మరోపక్క తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తన తిరుమల పర్యటనలో ఎలాంటి హడావిడి వద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.